అక్కడ ఉద్యోగాల నియామకానికి ఎలాంటి నోటిఫికేషన్లు ఉండవు కొన్ని దరఖాస్తు చేసుకుందామంటే ఎక్కడ ఏ పోస్ట్ ఉందో ఎవరికీ తెలియదు అయినా కూడా కీలక పోస్టులో నియామకాలు హఠాత్తుగా జరిగిపోతాయి ఆ పోస్టుకు అర్హతలు కూడా అస్సలు అడగరు పోస్ట్ రావడానికి కానీ వచ్చిన తర్వాత చేయాల్సిన పని కానీ ఏమీ ఉండదు దరఖాస్తు చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా సరే ఎక్కడో అమరావతి నుంచి స్కాన్ చేసి కీలక పోస్టులు కట్టబెడుతున్నారు ఇదంతా చూసి ఇన్ని రోజులు ఐఏఎస్కు కష్టపడిన దానికంటే రెట్టింపు స్థాయిలో కష్టపడ్డ వారి ఆశలు నిరాశలవుతున్నాయి ఇంతకీ ఆ పోస్టులు ఏంటి నోటిఫికేషన్ లేకుండా ఎలా భర్తీ చేస్తున్నారు ఒకసారి చూద్దాం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేస్తాం నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం ఇది సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కానీ ఈ హామీ సరిగా నెరవేర్చలేదంటూ నిరుద్యోగులు రాజకీయ పక్షాలు నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు వైసీపీలో కూడా సేమ్ టు సేమ్ రాజకీయ నిరుద్యోగులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారట నిరుద్యోగులకు మించి లోలోన కుంగిపోతున్నారట మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది వైసీపీ నాయకులకు జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారంటే రాజకీయ నిరుద్యోగులనే మాట విన్నాం కదా ఇలానే పార్టీ కోసం ఎంతో కష్టపడినా కూడా పదవులు రాక నిరుత్సాహంతో వైసీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు వాస్తవంగా రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకొస్తారంటే ప్రజాసేవ చేయడానికే కదా అంటారు కదా ఇలాంటి పాతకాలపు మాటలు గతానికి పరిమితం నేటి తరంలో రాజకీయాల్లోకి వచ్చేది ఎవరైనా పదవుల కోసం లేదా హోదా కోసం ఇంకా చెప్పాలంటే ఈజీగా డబ్బు సంపాదించుకునేందుకనేది ఎవరికైనా తెలుసు ఇలానే చాలామంది వైసీపీలోకి వచ్చారు కొంతమంది వైఎస్ మీద ఉన్న అభిమానం మరికొందరు జగన్ క్రేజ్ ఆయన వెంట నడిచారు జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు ఎవరూ ఆయన వెంట నడిచేందుకు ముందుకు రాలేదు ఏదో ఇరవై మంది ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారిలో ద్వితీయ శ్రేణి వారు కూడా ఆయన వెంట నడిచేందుకు భయపడ్డారు ఎక్కడ తమకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుందనో లేక కేసులు వస్తాయనో భయపడో జగన్ వెంట నడిచేందుకు ముందుకు రాలేదు కానీ చాలామంది కేవలం నిస్వార్థంగా అన్ని వదిలేసి జగన్ వెంట నడిచారు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో ఉన్నవారు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు జగన్ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు కానీ వారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు కేసులు వచ్చినా ఆస్తులు కరిగిపోయినా సుమారు పదేళ్ల జీవితాన్ని వైసీపీ కోసమే పణంగా పెట్టారు ఇలా పనిచేసిన వారిని చూస్తే గ్రామానికి కనీసం ఇద్దరైనా కనిపిస్తారు అయితే ఎవరూ ఊహించని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఇక కష్టాలు తీరిపోయినట్టే ఇక మాకు మంచి పదవులు వస్తాయని ఊహల్లో విహరించారు కానీ ఏడాది తిరిగితే కానీ అర్థం కాలేదు వైసీపీ పాలన కంటే టీడీపీలోనే తమకు కొంత సౌకర్యవంతంగా ఉందని ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కలేదు సరికదా నిష్ఠూరాలు అనుమానాలే దక్కాయి ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవరూ ఇవ్వని విధంగా సీఎం జగన్ అధికారిక పదవులు ఇచ్చారు కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు సలహాదారులు పార్టీ పరంగా ఇంకా చాలా పదవులు చాలానే సృష్టించారు ఏ ప్రాంతంలో చూసినా తమకు ఫలానా పదవి వచ్చిందని చెప్పేవారు కనిపించారు కానీ ఈ పదవులు వచ్చింది ఎవరికి అంటే పార్టీలో ఎప్పుడూ కనిపించని వారికి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి కనీసం జెండామోహం చూడని వారికి పార్టీ సభ్యత్వం కూడా లేని వారికి పదవులు ఇచ్చారు అలా ఎందుకు చేశారంటే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు అధిక ప్రాధాన్యం ప్రాధాన్యమిచ్చారు వీరిని సంతృప్తి పరిచి తన వైపునకు తిప్పుకునేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకునేందుకైనా వెనుకాడలేదు సరిగ్గా ఇక్కడే పార్టీ కోసం కష్టపడిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది దాదాపు పదేళ్ల పాటు జెండా మోస్తే ఒక్క పదవి కూడా దక్కలేదన్న నిరాశలో ఉన్నారు పార్టీలో ఎవరు పనిచేశారన్నది చూడకుండా కేవలం కులాలు వర్గాలకే ప్రాధాన్యమిచ్చారన్న అసంతృప్తి ఉంది ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే పదవ తరగతి నుంచి పీజీ వరకు ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ జగన్ నాయకత్వంలో కావలసిన క్వాలిఫికేషన్ పార్టీ కోసం పనిచేసిన వారు కాదు సామాజిక వర్గాల ఈక్వేషన్స్ మాత్రమే అన్న విధంగా మారింది పోనీ పదవులు వచ్చిన వారైనా సంతృప్తిగా ఉన్నారా అంటే అది లేదు పదవులైతే ఇచ్చారు కానీ విధి విధానాలు కానీ లాభం చేకూర్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేవలం ఉత్సవమూర్తులుగానో లేక చెప్పుకోవడానికే పదవులు అన్నట్టుగా ఉంది పైగా పార్టీ కోసం కష్టపడితే ఆ నాయకుడికి పదవి ఇవ్వకపోగా మహిళా కోట అంటూ వారి భార్యలకు తల్లులకు ఇచ్చారు రాజకీయాలు ప్రభుత్వ కార్యక్రమాలపై ఎలాంటి అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ లేని వారిని తీసుకొచ్చి పదవుల్లో కూర్చోబెట్టారు ఇలా ఇన్ని రోజులు ఎలాగో న్యాయం చేయలేదు కనీసం ప్రభుత్వం చివరి దశలో అయినా ఏదైనా పదవి ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది అలాంటి వారిలో అనంతపురం నగరంలోని బీసీ రమేష్ గౌడ్ ఆలమూరు శ్రీనివాసరెడ్డి విద్యార్థి దశ నుంచి పనిచేసిన సోమశేఖర్ రెడ్డి వైఎస్ రాజారెడ్డి నుంచి జగన్ కుటుంబానికి విధేయుడు చవ్వా రాజశేఖర్ రెడ్డి వైటి శివారెడ్డి మైనార్టీ సెల్ గౌస్బేగ్ కృష్ణవేణి శ్రీదేవి సుశీలమ్మ ఉరవకొండ వై మధుసూదన్ రెడ్డి నార్పల సత్యనారాయణ రెడ్డి తరిమెల గోకుల్ మిద్దెకుళ్ళాయప్ప కదిరి ప్రాంతంలో పూల శ్రీనివాసరెడ్డి గాండ్లపెంట జగదీశ్వర్రెడ్డి జెక్కల ఆదిశేషు ఫయాజ్ పర్హన పుట్టపర్తి సోమశేఖర్ రెడ్డి ధర్మవరం ఏరియాలో తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి కంచం లీలావతి కళ్యాణదుర్గంలో తిప్పేస్వామి హిందూపురంలో కొండూరు వేణుగోపాల్ రెడ్డి చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబం మదన్మోహన్ రెడ్డి పెనుగొండలో గంపల రమణారెడ్డి రాప్తాడులో మహానందరెడ్డి గంగుల భానుమతి తాడిపత్రిలో రెడ్డి ఫయాజ్ ఇలా చెబుతూ పోతే పెద్దలిష్టే ఉంది నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇన్ని రోజులు పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా చూసిన నేతలంతా నిరుత్సాహంతో ఇంకా ఆశగానే ఎదురు చూస్తున్నారు ఇదే నిరుద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ప్రైవేటు ఉద్యోగమైనా చూసుకుంటారు కానీ రాజకీయంగా నిరుద్యోగులైతే ఇంకో జాబ్ చూసుకోలేరు పక్క పార్టీకి వెళ్లను లేరు ఉన్న పార్టీ కోసం పని చెయ్యలేరు ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది